వేసవిలో శరీరం నుండి నీటిని గ్రహించే ఈ పదార్థాలు తినరాదు. వేసవిలో డిహైడ్రేషన్ సర్వసాధారణం. ఈ క్రింది చెప్పుకునే పదార్థాలను తీసుకోవడం వల్ల మీ శరీరంలో సులభంగా డిహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీనికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాము. వేసవిలో మసాలాలతో కూడిన స్పైసీ ఫుడ్కు దూరంగా ఉండాలి. ఈ స్పైసీ ఫుడ్ వల్ల డిహైడ్రేషన్, శరీరంలో వేడి పెరగడం, అజీర్ణం, అసౌకర్యం కలుగుతాయి. వేసవిలో కాఫీని సాధ్యమైనంత వరకు తాగకపోవడమే మంచిది. కాఫీ తాగటం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడి ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినడాన్ని కూడా తగ్గించుకోవాలి. వేయించిన ఆహారం తినేవారిలో శరీరం నిర్జలీకరణానికి కారణమవుతుంది. ఎండాకాలంలో ఊరగాయలు డిహైడ్రేషన్ను కలిగిస్తాయి, కనుక వాటిని తినరాదు. మరిన్ని తెలుగు టిప్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.